చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు. తిరుచానూరు పంచాయతీ యోగిమలవరంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటా ప్రచారం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుచానూరు పంచాయతీలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. ప్రతి చోట కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ అందరు కూడా వాళ్ళు ఇన్వైట్ చేసి మేము ఖచ్చితంగా మీకే వేస్తాం ఓట్ అని వాళ్ళే, మేము వెళ్ళకపోతే వాళ్ళు చాలా మంది అలిగిపోతున్నారు. కొద్దిగా సమయభావం లేని దానిలో వాళ్ళు వెళ్ళకపోలేకపోతే కూడా మా ఇంటికి రారా, మా వీధిలోకి రారా మీరు అని చెప్పి కూడా కొంత అలుగుతున్నారు. అందరికీ సభాముఖంగా తెలియజేసింది ఏమంటే ప్రతి వాళ్ళ ఇంటికి వస్తాం, ఖచ్చితంగా వస్తాం, మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తాము. ఒకవేళ టైం లేకపోయినా కూడా మీరు అన్నిదా భావించకుండా మీరు అందరు కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి తెలుగుదేశం పార్టీని, తద్వారా నారా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నా. దగ్గుమల్ల ప్రసాదరావు గారు మనకు ఎంపీగా పోటీ చేస్తున్నారు, వారికి కూడా వారు ఐఆర్ఎస్ ఆఫీసుగా రిటైర్ అయి వచ్చారు, చాలా విఘ్నత కలిగిన వ్యక్తి. అలాగే మన నాన్నగారు కూడా చాలా సర్వీస్ ఓరియంటెడ్ మనిషి, ప్రజల్ని 4.5 సంవత్సరాలుగా 5 ఏళ్లుగా కూడా ఎవరిని వదులుకోకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో కూడా ఆయన భాగం పంచుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతిలో జరిగిన మీటింగ్ లో అందరు కూడా ఓటేయమని ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలు కూడా విపరీతమైన బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ ప్రతి చోట కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ అందరు కూడా వాళ్ళే ఇన్వైట్ చేసి మేము ఖచ్చితంగా మీకే వేస్తాం ఓటు అని వాళ్ళే, మేము వెళ్ళకపోతే వాళ్ళు చాలా మంది అలిగిపోతున్నారు. కొద్దిగా సమయం